బాలయ్యకు అల్లుళ్ళ టెన్షన్ ఆ ఒక్కదాని కోసం ఇద్దరు పోటీ బాలయ్యను ఇద్దరు అల్లుళ్ళు టెన్షన్ పెడుతున్నారా ఇద్దరు మనసులో మాట మామ ముందు బయట పెట్టారా మరి ఇద్దరిలో బాలయ్య ఎవరికి పోటేస్తారు అందుకు మరో అల్లుడు ఒప్పుకుంటారా గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్య ఫ్యామిలీ నుంచి ముగ్గురు రాజకీయ బరిలోకి దిగారు బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తే పెద్ద అల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేశారు అయితే అప్పటికే లోకేష్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయ బరిలో దిగడం ఇదే తొలిసారి ఇక భరత్కు కూడా అదే తొలి రాజకీయ ఎంట్రీ మామ ఇద్దరు అల్లుళ్ళు లక్ పరీక్షించుకుంటే బాలయ్య మాత్రమే సక్సెస్ అయ్యారు ఇద్దరు అల్లుళ్లకు ఓటమి తప్పలేదు దీంతో వారి రాజకీయ భవిష్యత్ ఏంటని బాలయ్య బెంగపడుతున్నారు వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని బాలయ్య భావిస్తున్నారు అందుకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య ఎన్టీఆర్ కన్నా లోకేష్ బెటర్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఇద్దరు ఓడిపోవడంతో రెండవసారి అది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగా గెలుపొందే నియోజకవర్గం కోసం వెతుకుతున్నారు ఇప్పటికే లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై నీళ్లిడలు కమ్ముకున్నాయన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాటే పోటీ చేసిన తొలిసారే ఓడిపోవడం ఆయనకు మింగుడు పడడం లేదు ఇక వరుసగా రెండవసారి కూడా ఓడితే పార్టీని నడిపించే బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి వస్తుంది పార్టీలో ఎవరూ ఆయన మాట వినే అవకాశం ఉండదని లోకేష్ సన్నిహితులు మదన పడుతున్నారు అందుకే తొలిసారి జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు ముఖ్యంగా తనకు గెలుపు కేక్ వాకలా మారే నియోజకవర్గం కోసం జల్లెడ పడుతున్నారని వచ్చే ఎన్నికల నాటికి తనకు ఓ నమ్మకమైన నియోజకవర్గాన్ని వెతికే పనిని పార్టీలో కీలకమైన కొందరు నేతలకు అప్పగించారని తన టీంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు అంటే సోషల్ మీడియా సెల్ ఎన్ఆర్ఐ విభాగం ట్రస్ట్ భవన్ మీడియా వింగ్తో ఓ కమిటీ ఏర్పాటు చేశారని తనకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో కనిపెట్టే బాధ్యతను వారికి అప్పచెప్పినట్లు తెలుస్తోంది తాజాగా వారు లోకేష్కు నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది విశాఖపట్నంలోని భీముల నుంచి లోకేష్ పోటీ చేస్తే బెటర్ అని వారు సూచించినట్లు సమాచారం తండ్రి కుప్పం వదలనంటున్నారు హిందూపురాన్ని మామ ఇవ్వరు అందుకే భీములపై ఇప్పుడు లోకేష్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లోనే లోకేష్ భీముల నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అందుకే అవంతి పార్టీ మారాల్సి వచ్చిందని తరువాత మారిన పరిణామాల నేపథ్యంలో గంట నార్త్ నియోజకవర్గాన్ని ఎంచుకోగా హరిని అకస్మాత్తుగా బరిలో దించారు అయినా అవంతి శ్రీనివాస్ ముందు హరి నిలబడలేకపోయారు అక్కడ నుంచి వైసీపీ తరఫున గెలుపొంది అవంతి మంత్రి అయ్యారు లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో భీమిలి అయితే గెలిచేందుకు అవకాశం ఉందని సాధారణ ఎన్నికల్లో వాటిని తర్వాత సబ్బం మారి టీడీపీ పటిష్ట పటిష్టపరిచారని ప్రస్తుతం టీడీపీకి అక్కడ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు దీంతో ఈసారి ఖచ్చితంగా భీమిల నుంచి లోకేష్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు లోకేష్కు కు తోడల్లుడైన శ్రీ శ్రీభరత్ గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆయన మళ్ళీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు పార్టీ కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవడంతో పాటు పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ యాక్టివ్ వెనుక మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి దూకాలన్నదే అసలు ఎజెండా అని టాక్ నడుస్తోంది అయితే వచ్చే ఎన్నికల్లో భరత్ మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు ఆయన కన్ను అసెంబ్లీపై పడిందని కేడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే భరత్ భీమిలి నియోజకవర్గంపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు భీమిలి తనకు సరైన ప్లేస్ అని భావిస్తున్నట్లు సమాచారం గీతం యూనివర్సిటీ విస్తరించి ఉన్న భీమిలి ప్రాంతం అయితే స్థానిక ప్రజలు ఆదరిస్తారని ప్రస్తుతం అక్కడైతే టీడీపీకి బలమైన కేడర్ ఉందని తన గెలుపునకు అదే సరైన ప్లేస్ అని భావిస్తున్నారు ఇలా తోడల్లుళ్ళు ఇద్దరూ ఇప్పుడు భీమిలపైనే ఫోకస్ చేస్తున్నారు ఆ నియోజకవర్గం నుంచే పోటీకి ఆసక్తి చూపిస్తుండడంతో బాలయ్య ఎవరికి ఓటు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది అయితే గత ఎన్నికల్లో భరత్ పోటీ చేయడానికి కారణం కూడా లోకేష్ అనే తెలుస్తోంది నారా బ్రాహ్మణి రికమెండేషన్తో నారా లోకేష్ భరత్ను రాజకీయ అరంగేట్రం చేశారని అందుకే లోకేష్కు మద్దతుగానే భరత్ ఉంటారని మరో వర్గం అంటోంది కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్నది అన్నది ఎవరు చెప్పలేరు అన్నమాట వాస్తవం